So yes, idi big success ani anukunte ika ikkada nunchi Sudheer gariki sudirghamaina successful journey undalani manaspoorthiga korukuntu Sudheer garini maatladavalasindiga request chestunnamu. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన ప్రింట్ డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్పెషల్లీ మీడియా మిత్రులందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్, బికాజ్ మీ వల్లే ఈ సినిమా జనాల్లోకి వెళ్ళింది. ఫస్ట్ జనాలకు తెలిసింది మీ వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ద మీడియా పీపుల్. అండ్ ఇక్కడికి విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, వేణుగోపాల్ గారికి, జనార్దన్ గారికి అండ్ మై టీమ్ గాలుడు టీం అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టేజ్ కింద ఉన్న పెద్దలకు కూడా చాలా చాలా థ్యాంక్స్. చాలా 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 హ్యాపీగా ఉంది యూనిట్ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకు అని అంటే, అంటే రిలీజ్ అయిన నెక్స్ట్ డే, ఆ నెక్స్ట్ డే సక్సెస్ మీట్ జనరల్లీ చేస్తారు, కానీ అలా కాదు. ప్రతి ఒక్కరికి పెట్టిన ప్రతి రూపాయి వాళ్ళకి ఎలాకి వెళ్ళింది అంటే ఎలాకి వెళ్ళిద్ది అన్నప్పుడే మనం సక్సెస్ అయినట్టు అండి. అప్పుడే పెడదామని నిన్నతో తెలిసిన తర్వాత అందరికీ బ్రేక్ ఈవెన్ అయ్యాము అని చెప్పిన తర్వాత ఇప్పుడు అంటే రియల్ సక్సెస్. ఇప్పుడు నిద్రపడుతుంది హ్యాపీగా, ఇంటికి వెళ్తే పడుకోవచ్చు లేదంటే నిద్రపడుతుందండి అని చెప్పని ఇప్పుడు సక్సెస్ మీట్ పెట్టుకున్నాం. సో ఈ విజయం ప్రతి ఒక్క టీంలో పనిచేసిన ప్రతి ఒక్క సెట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దాకా ప్రతి ఒక్కరిది ఈ విజయం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అండ్ స్పెషల్ 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 థ్యాంక్స్ టు జనార్దన్ గారు, ఎందుకంటే ఇన్ని థియేటర్స్లో రిలీజ్ అయ్యిద్ది అని నా లైఫ్లో కూడా అనుకోలేదు. నాది ఒక సినిమా, ఓ ఇన్ని థియేటర్లు అయ్యిద్ది అని కూడా అనుకోలేదు. సో ఒక చిన్న సినిమాకి సపోర్ట్ చేసి టీం మొత్తం మీద నమ్మకం పెట్టుకొని ఆల్మోస్ట్ ఆల్ ఒక 400-500 రేషియోలో రిలీజ్ చేశారు అని చెప్పనంటే చాలా పెద్ద భారం ఆయన మీద వేశాము. ఆయన భుజాల మీద పెట్టుకొని సినిమాలు అలాగే బయటికి తీసుకెళ్ళారు. ఆ నమ్మకాన్ని కూడా మీరు నిన్ను నిజం చేసిన దానికి మేము కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాగా సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. జనార్దన్ సార్ మీకు రుణపడిపోయి ఉంటాను సార్, చాలా చాలా థ్యాంక్స్. అండ్ అందరూ బేసికల్లీ అభిమానులు అంటారు, కానీ నేను ఫ్యామిలీ అంటాను, ఫ్యాన్స్ అన్ను నా ఫ్యామిలీ అంటాను. సో ఈ విజయం నా ఒక్కడిది కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లోని ప్రతి ఒక్క తల్లిదండ్రులది, ప్రతి ఒక్క కొడుకుది, ఎందుకంటే నన్ను మీ కొడుకుగా చూసుకున్నారు అందరూ. కేవలం మా మమ్మీ డాడీ ఎంత ప్రేమిస్తారో ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అంతే ప్రేమించారు. అరే మా సుధీరు మన సుధీరు అని చెప్పనని నాకు నిన్నగాక మన శ్రీను ఇంటికి వచ్చినప్పుడు, శ్రీను రామప్రసాద్ వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, ఒక సామాన్యుడు వెనకాతలు ఇంతమంది సామాన్యులు ఉన్నారని చూపించారు నీ సినిమా సక్సెస్తోని అని చెప్పని. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. నిజంగా ఒక సామాన్యుడు ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సామాన్యుడు కూడా మేము ఉన్నాము, మీకు మీ సినిమా అనుకొని చూశారు, మీ సినిమా అనుకొని వచ్చారు. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ పాదాభివందనాలు అండి. జీవితాంతం రుణపడిపోయి ఉంటారు ప్రతి ఒక్క ఆడియన్కి, ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ప్రేమిస్తారో మమ్మల్ని అందరినీ అందరికి కూడా. సో జీవితాంతం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, మంచి మంచి సినిమాలు చేస్తూనే ఉంటానని మనస్ఫూర్తిగా ఆ దేవుడు బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ స్పెషల్లీ ఇంద్రజా గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లోని మిస్ అయ్యారు. సో ఇవాళ మేడం ఉన్నారు కదా ఎలాగన్నా రావాలి అని చెప్పండి, అయ్యో నా కొడుకు సినిమాకి నేను ఎందుకు రాను అని చెప్పనని వచ్చి టైం తీసుకొని వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు రాజశేఖర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్, మా డైరెక్టర్ గారికి. అండ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ప్లస్ ఆర్ఆర్ ఇచ్చిన భీమ్స్ గారికి, అండ్ విజువల్స్ ఇచ్చిన డిఓపి రామప్రసాద్ గారికి, అండ్ ఎవ్రీ కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. సో నౌ ద రియల్ సక్సెస్. ఇప్పుడు గర్వంగా లేదంటే చాలా ఆనందంగా టీం అందరూ చెప్పొచ్చు, ఎస్ మేము సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేసాము, సక్సెస్ అయ్యాము, ఎవరికీ నష్టం కలగలేదు, ఈ సినిమా నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ రూపాయి వాళ్ళకి వెనక్కి వచ్చింది అని చెప్పని గర్వంగా ఆనందంగా చెప్పుకోవచ్చు. సో వన్స్ అగైన్ రామప్రసాద్ గారికి అండ్ హోల్ టీమ్కి, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జనార్దన్ సార్. గెహనాజీ ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ యూ అ గ్రేట్ 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 సక్సెస్ అహెడ్. అండ్ ఈ సినిమా జనాల్లోకి ఇంత బాగా వెళ్ళినందుకు కారణం ప్రీ రిలీజ్కి ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద పీపుల్ ఫ్యామిలీలో అనుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ తెలుగు ప్రజలందరికీ కూడా, తెలుగు ప్రజలు ఇది ఒక్కటే కాదు, ఈ సినిమా ఒక్కటే కాదు, ప్రతి ఒక్క సినిమా కూడా బాగుండాలి, ప్రతి ఒక్క సినిమా బాగా ఆడాలి. సో ప్రతి ఒక్క సినిమా, ప్రతి ఒక్క సినిమా బాగుండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని సినిమాలు చూడండి, అన్ని సినిమాలని ఎంకరేజ్ చేయండి, చిన్న పెద్ద అని కాదు. సినిమా ఇండస్ట్రీ బాగుంటే దాన్ని నమ్ముకుని ఉన్న 100 మంది ఫ్యామిలీస్ తింటారు.
సో వాళ్ళందరూ బాగుంటారు. సో ప్రతి ఒక్కరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు తమ్మారెడ్డి భరతభాజ్ గారు ఆల్సో ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు, అండ్ మీడియా మిత్రులందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో ఒక 1 వీక్ నుంచి, రిలీజ్కి 1 వీక్ ముందు నుంచి చిన్న టెన్షన్లో ఉన్నాను. ఆ టెన్షన్ కరెక్ట్గా నిన్నే బయటకు వచ్చింది. ఈ లోపు వెంటనే సక్సెస్ మీట్ అన్నారు. ఎక్కడేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, అండ్ ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి.